प्लीज सब्सक्राइब टू पॉलिटिकल ट्री, पॉलिटिकल ट्री चैनल की सब्सक्राइब चेयंडी, इट्स रियली गुड। इंडस्ट्री परंगा ट्रिपल आर అది ఎన్ని రికార్డులు బద్దలు కొట్టుద్దేమో తెలియదు కానీ రేపు రిలీజ్ అయిన తర్వాత. కానీ పొలిటికల్లో మాత్రం పొలిటికల్గా మీరు డైలీ ఒక మీద ఒక రికార్డు కొట్టుకుంటూ ముందుకు దూసుకెళ్ళిపోతున్నారు. అంటే ఇప్పటి వరకు ఓన్లీ మాటలకే పరిమితం అయ్యారు, పరిమితంగా వారు జరుగుతూ ఉంది. ఇప్పుడు చేతల్లోకి కూడా దిగారు. ఇప్పుడే అదే. సో దీన్ని అంటే ఒక రకంగా చూస్తే రేపు తిరుపతి ఎలక్షన్లకు సంబంధించి ఆ నేపథ్యంలో ఇది జరిగింది అనుకోవచ్చా? దానికి దీనికి సంబంధం లేదు. మరి ఇదే టైంకి జరగటం మేబీ యాదృచ్ఛికం అవ్వచ్చు, బట్ సంబంధం లేదు. ఇప్పుడు మీరు ఈ ప్రశ్న అడిగిన తర్వాత ఇది చాలా లాజికల్గానే ఉంది ఈ ప్రశ్న అని చెప్పి నాకు అనిపించింది. ఎందుకంటే సునీల్ గారు ఎప్పుడైతే మా స్టేట్మెంట్ చెప్పారో ఎప్పుడైనా రద్దు కావచ్చు అన్న తర్వాతే కదా, 3 రోజుల తర్వాత. యాక్చువల్గా నేను ఆయన ఆ స్టేట్మెంట్ ఇవ్వడానికి 3 రోజుల ముందే నేను ఫైల్ చేయాలి. అప్పుడు మళ్ళీ మా సీనియర్ కౌన్సిల్తో మాట్లాడటం, ఆయన కొన్ని సజెషన్స్ చెప్పటం, ఈలోపు వరుసగా 3-4 రోజులు కోర్టుకు సెలవులు వచ్చినాయి. ఆ సెలవులు వచ్చిన గ్యాప్లో సునీల్ దేవాదర్ గారు ఆ మాట అంటాం, సో నాది లేట్ అవటం, లేదంటే నన్ను ఆయన ఫాలో అయినట్టుండేది. ఇప్పుడు నేను సునీల్ గారిని నేను ఫాలో అయినట్టుంది. సో ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు, నాకు ఆయన మంచి స్నేహితుడే. బట్ ఈ గత 3-4 నెలలుగా మేము కలుసుకోవాలా మాట్లాడుకోవాలా అయినా ఐ థింక్ వ్యక్తిగతంగా కలుసుకోకపోయినా మరి ఎక్కడో తలపుల్లో కనెక్ట్ ఉన్నట్టుంది. స్టిల్ ఇట్స్ గుడ్, కానీ మంచి పని జరగాలని కోరుకోవటం మంచిదే. జనరల్గా ఒక సామెత ఉంటుంది సార్, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు కానీ శాశ్వత శత్రుత్వం కానీ ఉండదంటారు, కానీ మీ విషయంలో అలా క్వైట్ ఆపోజిట్గా కనిపిస్తుంది. ఎప్పుడు సమరానికే ఉన్నారు, సంధికి నాంది మీ సైడ్ నుంచి పలగట్లేదానా, లేకపోతే వాళ్ళ సైడ్ నుంచి కూడా ఎప్పుడు అది రాలేదండి? ఒక పార్టీ తరపు నుంచి జనరల్గా వస్తుంటాయి. మధ్యలో మాట్లాడిన వాళ్ళు మాట్లాడారు, కాకపోతే వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేశా ఈ సందులు ఇవన్నీ. ఎలాంటి సందులు అంటే గుణసంధి కాదు, అంటే సార్వభౌమాధికారాన్ని అంగీకరిస్తే మీరు అప్పుడు వారు మిమ్మల్ని క్షమిస్తారు అన్న టైపు సందులు అన్నమాట. సంధింటి వారి సంధి ఏదో జరిగే సంధి కాదులే అని చెప్పి మనం పక్కన పెట్టాం. అంటే నేను చెప్పింది ప్రజల ప్రాబ్లమ్స్ చెప్పాం, ఆ ప్రజల ప్రాబ్లం మీద స్పందించమని అడిగాను తప్ప అంతకుమించి నాకేమీ వ్యక్తిగతంగా ఇతంతో నాకేం పని లేదు. అండ్ ఇప్పుడు కూడా నేను ఒక ముఖ్యమంత్రి అనే పోస్ట్ని అదేదో పెద్ద పోస్ట్గా ఎప్పుడు కూడా సరదాగా నా కల్లో కూడా అనుకోలే. ఐ నెవర్ కన్సిడర్డ్ చీఫ్ మినిస్టర్ యాజ్ ఎ వెరీ ఓకే, ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ, నో డౌట్ ఎట్ ఆల్, బట్ ఐ నెవర్ కన్సిడర్డ్ దట్ యాజ్ ఎ ఒక గ్రేట్ ఎలివేషను. ఈడేదో పెద్ద మహానుభావుడు, నిన్న మొన్న మా రమణ దీక్షితులు గారు చెప్పారు నారాయణ స్వరూపుడని. అయ్యో మరి ఇంట్లో ఆయన ఏం చూశాడో. మరి నిత్యం వెంకటేశ్వర సన్నిధిలో ఉండే వ్యక్తికి ఈయన నారాయణలాగా ఎలా కనపడ్డాడో. మరి నాకైతే మరి ఆయన ముఖ్యమంత్రి పదవి చూసి నారాయణుడు అనుకున్నాడేమో, బట్ నాకైతే అసలు ముఖ్యమంత్రి అంటే నేను చిన్న వయసు నుంచి నేను చాలామంది ముఖ్యమంత్రుల్ని చూశా, అంటే వ్యక్తిగతంగా కూడా చిన్నతనం అంటే బాగా చిన్నతనం నుంచి కూడా పరిచయాలు ఉన్నాయి. నన్ను ఎత్తుకున్న ముఖ్యమంత్రులు ఉన్నారు, తర్వాత ఒక ఏజ్ వచ్చిన దగ్గర నుంచే నాకు చాలామంది ముఖ్యమంత్రులతో పరిచయాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఈ అర్ధ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి ఆయన ఏదో పెద్ద గొప్పోడని, అతని ప్రాపకం నాకు కావాలని, ఇలాంటి ఆలోచనలు ఎప్పుడూ లేవు నాకు.